ఈ రోజు వచ్చేసి మీకు బోట్ నెక్ ప్రిన్స్ కట్ వన్ డాట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ డ్రాప్ మన డ్రాయింగ్ వేసుకొని తగ్గించుకోవడం ఎలా పెంచుకోవడం ఎలా కప్పు పొడవు పెంచుకోవడం ఎలా తగ్గించుకోవడం ఎలా హ్యాండ్ పెంచుకోవడం ఎలా తగ్గించుకోవడం ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను డ్రాయింగ్ వేసి మరి చక్కగా అందరికి ఉపయోగపడుతుంది తీసుకున్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చూసి నేర్చుకోండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ కింది నెంబర్కి ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు దీని గురించి ఆఫర్లు ఎలా నడుస్తున్నాయో కూడా చెప్పాను హాయ్ ఫ్రెండ్స్ మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకుని కుట్టుకోండి మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన దగ్గర ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజులు తీసుకున్న వాళ్ళకి మనం ఈ డ్రాయింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఎందుకంటే కొంతమంది ఇలానే వేసుకొని ఇలాగే కుట్టుకుంటున్నారు అలా మనకి కుట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే నెక్కులు ఎక్కువగా తొడగాలి అనుకున్న వాళ్ళకి మనం దీనంతే కట్ చేసుకుంటే తక్కువగా ఉంటాయి తక్కువగా తొడగాలి అనుకున్న వాళ్ళకి దీనంతే కట్ చేసుకుంటే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఈ డ్రాప్ గురించి నేను మాట్లాడేది ఓకేనా అయితే దీంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు దాని గురించి నేను మీకు మంచిగా అర్థం అయ్యేటట్టుగా ఒక వీడియో చేద్దామని ఈరోజు నేను చేస్తున్నాను ఇది వచ్చేసి 34 సైజ్ అన్నమాట నడుము సైజ్ ప్రకారం మన బ్లౌజ్ కటింగ్ ఉంటుంది అది ప్రిన్స్ కట్ అయినా బోట్ నెక్ అయినా కాలర్ అయినా ప్రతిది ఏదైనా కూడా మీరు ఉక్సుకాడ్ నుంచి కాజాపట్టి వరకు మీరు కొలిచి పెట్టేస్తే నేను చక్కగా మీకు ఇస్తాను ఇప్పుడైతే మనకి ప్రజెంట్గా ఎక్కువగా ఈ బోట్ నెక్కులు అవన్నీ ఆఫర్లో నడుస్తున్నాయి దీపావళి నుంచి ఈ ఆఫర్ సంక్రాంతి దాకా ఉంటుంది కావాలి అన్న వాళ్ళు ఈ కింది నెంబర్కి దీని మీద ఒక నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్ నెంబర్ అదే దానికి మీరు మెసేజ్ చేయొచ్చు కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు అనమాట వీలైతే ఓకేనా అయితే ఇప్పుడు ఈ డ్రాప్ తీసుకున్న తర్వాత అందరూ ఏం చేస్తుంటారంటే డ్రాయింగ్ ఇక ఇలాగే అన్నయ్య చెప్పినట్టే వేయాలి కదా అని చెప్పేసి వేస్తూ ఉన్నారు కరెక్టే ఇది ఇదేంటి అంటే ఈ సైజు వాళ్ళకి ఇది కరెక్ట్గా వస్తుంది కానీ మెడ ఇంత తొడగడం ఇష్టం ఉండదు కొంతమందికి నేను వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇలా ఇలా వేసాం మనం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనకి ఖర్చు గుర్తులు ఓకేనా ఇవన్నీ ఖర్చు గుర్తులు ఇలా మనం డ్రాయింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనకేంటి అంటే ఈ నెక్కు తగ్గించాలి అనే ఆలోచన వస్తుందన్నమాట ఈ నెక్కు తగ్గించాలన్న ఆలోచన వచ్చినప్పుడు మనం ఇలాగే కుట్టుకుంటే ఇది ఎక్కువ అవుతుంది ఎందుకంటే అందరికీ కూడా ఈ నెక్ అనేది ఎక్కువగా తొడగడం ఇష్టం ఉండదు అలా కాకుండా కూడా మనం దీన్ని ఈ డ్రాప్ని చూడండి ఇలా పెట్టేసి చూడండి ఇలా ఉంది కదా దీన్ని కొంచెం తగ్గించి ఇలా చూడండి ఇలా ఇలా కూడా పెట్టేసి ఈ యొక్క డ్రాప్ని మనం తీసుకోవచ్చు ఇంకో చూడండి ఇలా మీకు అర్థం కావాలని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇలా కూడా తగ్గించాలి వెడల్పు తగ్గుతుంది పొడవు కూడా తగ్గుతుంది అలా మనకి వెడల్పు తగ్గించుకోవచ్చు ప్లస్ పొడవు కూడా తగ్గించుకోవచ్చు డ్రాప్ డ్రాప్ లాగానే వస్తుంది ఇదేంటంటే డీప్ డ్రా కట్ చేసి డ్రాప్ కట్ చేసి పంపిస్తానమాట నేను ఒకవేళ ఈ డ్రాప్ లేకుండా కూడా మనకి ఇది క్లోజ్గా మొత్తం క్లోజ్ చేసి కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్యాక్ ఓపెన్ పెట్టేసి పోట్లీ బటన్స్ లేదంటే ఏదైనా మొగ్గలు లాంటివి మనకి ఇష్టం వచ్చిన మోడల్ కుచ్చి పెట్టేసి కూడా ఈ నెక్ కొద్దిగా లైట్గా ఇలా కిందికి కట్ చేసేసుకొని చూడండి ఇలా ఇలా కట్ చేసి చక్కగా మనం ఈ యొక్క డ్రాప్ ఇది డ్రాప్ లేకుండా కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట ఇదేంటి అంటే ఓన్లీ మనం నేను పంపించినట్టుగానే కాదండి చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే ముందు నెక్కు కిందికి పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు హ్యాండ్స్ పైకి పెట్టుకోవచ్చు కిందికి పెట్టుకోవచ్చు మీకు ఏంటి అంటే ఇది మొత్తం పొడవు అండ్ లూజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నెక్కులు అనేవి మీ సొంతంగా ఆలోచించుకోవాలన్నమాట ఇదే కటింగ్ కాదండి నార్మల్ కటింగ్ అయినా డ్రెస్ కటింగ్ అయినా ఏదైనా కూడా నెక్కులు కొంతమంది 8 తొడుగుతారు కొంతమంది 9 కొంతమంది 10 అట్లా నేను సైజుని బట్టి ఈ సైజుకి వీళ్ళు ఇంత పెడితే బాగుంటుంది అని నేను పెడతాను దాన్ని బట్టి మీరు నెక్కు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలా చేసుకుంటేనే మీకు ఈ నెక్కు ఈ బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఈరోజు నిన్న ఒక సిస్టర్ కామెంట్లు అడిగారు అన్నయ్య నేను బ్లౌజ్ మొత్తం కుట్టుకున్నాను మంచిగా వచ్చింది నెక్కు కిందికి అయింది అని చెప్పేసి అందువల్ల నేను ఇప్పుడు ఈ వీడియో తీయాల్సి వచ్చింది ఎందుకంటే డ్రాప్ ఎలా ఉందో అలా కట్ చేస్తే కొంతమందికి వీపు మొత్తం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తొడగలేరు కొంతమందికి ఏంటి అంటే డీప్ తొడగడం ఇష్టం ఉంటుంది కాబట్టి తొడుగుతారు అందువల్ల మనం నెక్ అనేది తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇంకా పెంచుకోవాలన్నా కూడా దీన్ని ఇంకా కొంచెం ఇలా అని ఇలా కిందికి పెంచుకోవచ్చు అనమాట అది మన ఇష్టమే మన చేతిలో పనే ఆ డ్రాప్ని పెంచుకోవడం కూడా ఓకేనా ఇలా చూడండి
ఇలా పెంచుకుంటే డ్రాపింగ్ కొంచెం పెద్దగా వస్తుందన్నమాట తగ్గించాలన్నా పెంచాలన్నా మనం డ్రాయింగ్ వేసిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టి మనం పెంచుకోవచ్చు అలా కాకుండా ఇంకా మనకి కొన్ని కొన్ని షేపులు పెట్టుకోవాలి అనిపిస్తుంది ఆ షేపులు కూడా మనకి ఈడి పైన పెట్టుకొని ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత దీంట్లో ఇలా షేపులు తీసుకోండి చక్కగా ఇలా ఇది ఒక షేపు ఇంకా చూడండి ఇది ఒక షేపు ఇలా అన్ని షేపులు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా ఈ కొలత దీని స్ట్రైట్ గా ఇలా పెట్టేసి ఇగో ఇది ఒక షేపు ఇలా అన్ని షేపులు కూడా మనం తీసుకోవచ్చు కేవలం ఈ నెక్ కాడ నుంచి ఇక్కడికి మీరు 100 రకాల డిజైన్లు కూడా తీసుకోవొచ్చండి ఎందుకంటే మనకి డ్రాపే తొడగాలని ఏమీ లేదు ఈ కటింగ్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే మనకి నచ్చిన మోడల్ కూడా తొడుకోవచ్చు అది మనకి తిప్పుకోవడం రావాలి చెయ్యి ఎలా కట్ చేయాలి ఎలా తిప్పాలి ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మనకు ఒకటి అర్థమైతే చాలండి ఇప్పుడు మీరు చెయ్యి పెంచాలి అనుకుంటారు చెయ్యి పెంచాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది చెయ్యి పొడవు ఇది వచ్చేసి 8 9 పంపిస్తాను నేను ఇది ఇంకా పెంచుకోవచ్చు మన ఇష్టం ఈ ఆమ్ హోలే మీకు కరెక్ట్గా ఉంటుంది ఈ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు చెయ్యి ఒక్కటి పెంచుకుంటే చాలండి చాలా చక్కగా చాలా ఈజీగా మీకు ఈ కటింగ్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది అన్నమాట ఈ చెయ్యితో పాటు మళ్ళీ ఇంకొక సిస్టర్ అడిగారుగా దీన్ని మరి 1/0 బ్లౌజ్ కూడా కట్ చేసుకో 1/0 బ్లౌజ్ లాగా కూడా చేయొచ్చు అన్నారు అన్నయ్య మరి ఎలా చేయాలో ఒకసారి చూపించండి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారనమాట అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి 1/0 బ్లౌజ్ కూడా ఎలా వేయాలో మీకు నేను దీని మీద డ్రాయింగ్ వేసి చూపిస్తాను ప్రతి పని కూడా మనకేంటి అంటే అదేంటి అంటే మనకి అర్థం కావాలి అంతే అర్థం కానంతసేపు కూడా మనకు అది ఇబ్బందిగానే ఉంటుంది అప్పుడు మనం 1/0 బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెండు ఇలాగే పెట్టేయండి చూడండి ఇలా పెట్టేసి ఇక డ్రాయింగ్ వేసేయండి చూడండి ఇలా ఇలా పెట్టేసి చక్కగా మీరు డ్రాయింగ్ అనేది ఇది ఎలా అయితే ఉందో అలాగే వేసేసుకోండి ఓకేనా ఇలా చూడండి ఏం కదిలియొద్దు మీరు మీకు ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను కావాలంటేనే ప్రిన్స్ కట్ కట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఎలాగైనా కూడా మనం మార్పులు అనేవి చేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఇది లాంగ్ ఫ్రాక్కి వెనకుక్సులకి ముందుక్సులకి 1/0 బ్లౌజ్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది మనకు ఓకేనా ఇంక ఇలా ఇలా గుర్తులు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క డ్రాప్ని మనం ఇంకా చూడండి ఇలా ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు దీన్ని 1/0 బ్లౌజ్ లాగా ఇలా మనం కుట్టుకోవచ్చు అనమాట అంతే ఇక దీన్ని మనం చేయాల్సింది ఏం లేదు కొద్దిగా ఇలా కట్ చేసేసుకుంటే మనకి ముందుక్సు వెనకుక్సు రెండు కూడా ఉపయోగపడేటట్టుగా ఉంటుంది ఇలానేనండి ఇక మనం మార్చుకోవాలి అనేది ఏమీ లేదు కొత్తగా మనకి మనకేంటంటే దీంట్లోనే మనకి పనితనం అనేది తెలుస్తూనే ఉంటుంది ఇది 1/0 బ్లౌజ్ కుట్టుకోవచ్చు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు బ్యాక్ పార్ట్లు కూడా ఎన్నో రకాలుగా మార్చుకోవచ్చు షోల్డరు ఆర్మ్ హోలు సైడ్ ఫిట్టింగు పొడవు కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ పొడవు పెంచుకోవాలన్నా కూడా బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు ఒకవేళ మనం 5 అడుగులు ఉన్న వాళ్ళకే మనం ఈ కటింగ్ చేసాము 5½ ఉన్నారు వాళ్ళకి హైట్ కావాలి వెడల్పు అయితే సరిపోతుంది హైట్ చాలదు అనుకుంటే ఇది కొంచెం పెంచుకోవచ్చు మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు దీంతోపాటు ఆర్మ్ హోల్ నెక్ పెంచాలని కూడా రూల్ లేదు ఇది ఇంతే పెట్టేసి దీన్ని కొంచెం మనం పెంచుకుంటే సరిపోతుంది అనమాట ఈ చిన్న చిన్న విషయాలే తెలియక చాలామంది సిస్టర్స్ ఎలాగో కుడుతున్నారు కానీ అలాగే తొడగడం వాళ్ళకి ఇష్టం లేక మళ్ళీ నన్ను కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి కొంతమంది డీప్గా తొడిగే వాళ్ళు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి నాకు చేయట్లేదు ఒకళ్ళు ఇద్దరు ఏంటి అంటే కామెంట్ సెక్షన్లో అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం ఇలా వస్తుంది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి పాపం వాళ్ళకి ఇలా తగ్గించుకోవాలి పెంచుకోవాలని నేను వీడియో పెట్టాను కానీ అది చాలా రోజులు అవుతుంది కాబట్టి వాడికి కనిపించట్లేదు నేను షేర్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు అందువల్ల మళ్ళీ కొత్తగా న్యూగా తీసి పెడితేనే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇలాగే ఆఫర్ల గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఇప్పుడు మనకి 3000 అమ్మేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి ఆఫరు 10 సైజులు 2500కే ఉన్నాయండి అవి నార్మల్ బ్లౌజులు క్రాస్ కటింగ్ నార్మల్ కుట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ కుట్టుకోవచ్చు అవి 10 సైజులు తీసుకుంటే 10 x 10 20 సైజులు కూడా మనం కుట్టుకోవచ్చు ఓకేనా అలాగే ఇవి వచ్చేసి 4 సైజులు తీసుకుంటే 1600 అనమాట అది 8 సైజులు తీసుకుంటే 3000 అదే ఇప్పుడు ఇక 1-2 తీసుకుంటే 500 పడుతుందండి విడిగా అయితే మేము ఇవ్వం ప్యాకేజీలు ఉంటాయి దాని ప్రకారం మీరు తీసుకోవాలి అలా కాకుండా నార్మల్ సైజులు 4 తీసుకున్నా కూడా 1000 రూపాయలకు ఇస్తున్నాము కొరియర్ ఛార్జ్ అయితే ఏరియాని బట్టి ఉంటుందండి మీకు ఎంత దూరం ఉంటుందో ఇక్కడ నుంచి మేము సర్చ్ చేసి ఆ యొక్క ఛార్జెస్ మీకు చెప్పగలుగుతాం మినిమం అయితే 100 ఉంటుంది ఓకేనా ఇలా మనకి ఏంటి అంటే అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళే పాపం ఇబ్బంది పడకుండా చాలా చాకచక్యంగా ఈజీగా వేసుకుని కట్ చేసుకొని చక్కగా కుట్టుకునే విధంగా నేను తయారు చేసి పంపిస్తున్నానండి ఈ పేపర్ తడవదు చినగదు మడత పడదు ఇది చిన్నపిల్లగా
ఆడుకున్నా కొద్దిసేపు మనం ఇయ్యొచ్చు చూడండి ఇలా మడతపెట్టి ఇలా వదిలేసినా మళ్ళీ చక్కగా అవుతూ ఉంటుందన్నమాట ఇది వాటర్ ప్రూఫ్ అండి చాలా స్టాండర్డ్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఈ కింది నంబర్ కి చక్కగా మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో ఎంత దూరం వరకు చూస్తున్నారు ఏ ఊరు ఒకసారి నా కామెంట్ చేయండి ఫలానా ఊరు అన్నయ్య మాది ఇక్కడ నుంచి నేను డైలీ చూస్తున్నాను ఒక నెల నుంచి చూస్తున్నాను రెండు నెలల నుంచి చూస్తున్నాను ఎందుకంటే మన ఛానల్ ఎక్కడెక్కడ దాకా వెళ్తుందో నాకు కూడా అర్థం కావాలి కదా ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి అందరూ కూడా ఎక్కడ నుంచి చూస్తున్నారు మీ ఊరి పేరుతో సహా మీ పేరుతో సహా నాకు ఈ కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు అందరికీ అర్థం కావాలని ఈ వీడియో తీశాను ఇలే కాదండి మీకు చాకచక్యంగా వచ్చే పనులు చాలా మన ఛానల్ లో ఉన్నాయి కటింగ్ అంటే మనసు అది పర్సనల్ విషయం అలా కాకుండా పని రాని వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా క్లాసులు వేరుగా అన్ని తీసి పెట్టేశాను అవి కూడా చూసి చక్కగా నేర్చుకోండి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.